गणेश जय गणेश देवा। अरे मा चंद्रवा गणपति पूजा చేస్తుందిరా స్వామీ కారణ తగ్గేటట్టు చూడు స్వామీ అట్నే కరోనా కూడ టీకా రావాలి స్వామీ అంత నీ మీదనే భారం వేసినాం ఇక కరోనా టీకాకు ఇంకా జరంత టైం పట్టేటట్టే ఉన్నది అందుకే గణేష్ మహారాజ్కు జల్దిన రావాలని మొక్కినా పూజ అంత అయిపోయింది గానీ ఆర్త జరిగినాక వచ్చి ప్రసాదం తీసుకోరాదా మర్చిపోకు ఆ తీసుకుంటా తీసుకుంటా తీ గట్ సరే గానీ దేవుణ్ణి ఏం కోరిక కోరునావ్ ఆ ప్రైవేట్ దావఖానలల్లా సగం బెడ్లు సర్కార్కి ఇస్తామన్నారు అది కూడా జల్దీ వచ్చేటట్టు చూడు స్వామి అని మొక్కిన దేవునికి తెలంగాణ పబ్లిక్ ఇట్లా దేవుడి మీదనే భారం వేసిరు ఏం చేస్తాం మరి అట్లనే రైతుకు నష్టపరిహారం ఇప్పాలే రైతుకు మద్దతుదారి ఇప్పాలే దేవుడా అని ఇట్లా మొక్కినం రాదా స్వామికి దేవుడు ఇట్లా పరిశీలించాలని కోరికలు కోరకు ఆగరా ఎందుకు కాదు ఎలక్షన్ల టైంలో ఏం మాట్లాడతారు రైతుని రాజుని చేస్తాం రైతుకు సేవకులం అవుతాం అని అంటారు కదా మరి మద్దతుదారి ఇయ్యరా దేవుడిచ్చిన నడిమిట్లో ఉండేటోళ్ళు ముంగట వడ్నిస్తారు గట్ సరే గాని ఇంకేం కోరికలు కోరును కేసీఆర్ సారు పామ్ హౌస్లకించి బయటికి రావాలి వరదల తిప్పలు శ్రీశైలం బాధితుల ఇళ్లకు పోవాలి వాళ్ళ బాధలు అర్చుకోవాలి కేటీఆర్ సార్ చూసుకుంటున్నట కేటీఆర్ సారు ముఖ్యమైన మంత్రి కాడికించి ముఖ్యమంత్రి కావాలి అనిగిట్లే చెప్పిన సీఎం అయితే కేటీఆర్ సార్ ఇక అనంగన అయితే అది సామి సచివాలయం జల్దిన కట్టాలి సామి ఇవా అనకించి కేటీఆర్ సారే ఫస్ట్ సీఎం కాలు పెట్టాలి అనకించి ఏలవాడు చేయాలి సామి ఆ అన్లా కేసీఆర్ సార్కి బుల్లెట్ ప్రూఫ్ ఆఫీస్ కడతా అంటే ను కేటీఆర్ సార్ సీఎం కావాలంటావు ఎర్రమంజులు గులగొట్టాలి ఆడిని కొత్త అసెంబ్లీ కట్టాలి కట్టాలి పెద్ద సారు ఆ రాష్ట్రము అప్పులలు ఉంది కదా మరి ఎన్ని అయితే అంటావా ఇంక తప్పైనా చేస్తారు కట్టిస్తారు తప్పేంది అంత మన మంచి కోసమే కదా చేసేది ఏమన్నా దేవుడు చూసుకుంటాడు తెచ్చిన అప్పులంతా కట్టేది మళ్ళీ పబ్లికే కదా అయ్యో నా పిచ్చిరాదా వెంకటేశ్వర స్వామికే అప్పులునే అంటారు రాష్ట్రానికి అప్పు ఉంటేంది తప్ప అదేమన్నా కడతాం మనమే కడతాం మెల్ల కడతాం ఎంత అప్పున్నా కడతాం పో అయినా ఆంధ్ర ప్రాజెక్ట్ల వల్ల దక్షిణ తెలంగాణ ఎండిపోతుందట కదా కదానికి మనం మొక్కినావా ఆ కేసీఆర్ సారు చుక్క చుక్క నీళ్ళు ఇట్లా ఓనియాడు ఏమనుకుంటున్నా ఊకుంటాడు అనుకుంటున్నావా బగ్గరే కొట్లాడతాడు చుక్క నీళ్ళు తెలంగాణకు రాకుండా అయితేదేమో సంగమేశ్వరం కడుతున్నారట కదా ఢిల్లీలో సెంటర్ వాళ్ళతోటి నీళ్ళ మీద మీటింగ్ ఉందంట గట్టిగానే మాట్లాడతాడు సారు రాయలసీమలకు మనకు న్యాయం జరిగేటట్టు మరి నీ గురించి ఏం మొక్కుకున్నావు చంద్రవా ఇక నాకైతే ఒక బంగ్లా అదే విల్లను గిల్లను అంటారు కదా గదొట్టి ఇచ్చి మా పద్మపూరికేమో ఓ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే చాలని మొక్కుకున్నా డబల్ బెడ్రూమ్ ఇల్లే ఇస్తలేరంటే ఇక నీకు విల్లా ఇస్తారా కేసీఆర్ సారే దేవుడు అనుకొని ఆయనని కోరుకున్నాం ఇచ్చిండ్రా సారే ఇల్లు కట్టుకునే సారే ఆఫీస్ కూడా కట్టుకునే ఇక నాకు విల్లు ఇయ్యడా మరి సర్కార్ గురించి నీ గురించి మీ పద్మ గురించేనా మా గురించి ఏం అడగలేదా ఏ ఎట్లా మాట్లాడతావు రాదా నీ గురించి గోరనా నేను మా రాధ పిచ్చి బంగారం వేసుకొని తిరుగుతుంటది ఈ పిచ్చి బంగారం పోవాలి మంచి బంగారం రావాలి సాధారణకి ఏమో లగ్గం కావాలి రాధకు తిప్పలు పోవాలి అని మొక్కిన రాధా హాగో ఆయన లగ్గం మీద నీకే మాత్రం వచ్చింది ఏ సాధారణ ఊగ నేను సతాస్తున్నాడు కదా లగమైంది అనుకో ఇక గమ్మును ఉంటాడు స్వామి అట్లనే మా కేసీఆర్ సార్ ఏమేమి కోరుకుంటుండో అవన్నీ కావాలి అర్థం అసుంటి రోడ్లు లండన్ ఇస్తాంబుల్ అసుంటి పట్టణాలు మా తెలంగాణనే రావాలి రావాలి స్వామి దయదలుచుండు స్వామి